పరిశుద్ధుడవైన తండ్రి, మీ నామనకు స్తుతులు స్తోత్రము. మీరు స్తుతిపాత్రుడవు నాయన. పరలోకములో కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు స్తుతింపబడుతున్న దేవుడవు. మేము నశించిపోయేది ఇష్టము లేక పరలోక మహిమను వదిలిపెట్టి మానవ రక్షించేదానికి మానవత్వములో ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని ధారపోసినందుకై స్తోత్రాలు దేవా. ఈ దినాన్ని మాకిచ్చినందుకై స్తోత్రాలు. ఈ దినము చూడిన వారు లోకములు ఎందరో ఉన్నారు. మమ్మను సజీవు లెక్కలో ఉంచావు.
మీ వాక్యము ధ్యానించేదానికి వినేదానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వింటున్నారో అందరిని మీరు దర్శించండి, నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే ప్రజలు మారుతారయ్యా. మానవుని మాటల కంటే మీ మాటలు శక్తివంతమైంది. శక్తిగల వాక్యము అనేకులు దర్శించి జీవితంలో పరివర్తన తీసుకుని రమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమీన్. ఈ సమయములో మనం నక్షత్రముల గురించి ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథములు పలు స్థలాల్లో నక్షత్రాల గురించి వ్రాయబడి ఉంది. సరే, నక్షత్రములు రక్షించబడిన దేవుని పిల్లలకు సాదృశ్యం. నక్షత్రాలు రక్షించబడిన దేవుని పిల్లలకు సాదృశ్యం. మొదటి అంశం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. హీ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ ద స్టార్స్. ఒక తారుకు గణత. సామ్ 147 ఫోర్త్ వర్స్. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికి పేర్లు పెట్టుతున్నాడు. ఈ కౌంట్స్ ద నంబర్స్ ఆఫ్ ద స్టార్స్. ఈ కాల్ దెమ్ ఆల్ బై నేమ్. ఒక తారుకు గణత ఆల్ ఉన్మే సే ఏక నామ్ రక్తా హై. సంఖ్య నంబర్స్ గణత, రెండవది పేరు నేమ్ నామ్. ఇప్పుడు సంఖ్యను గురించి చూద్దాం. సంఖ్యను ఆయన నియమించున్నాడు అంది. కౌన్స్ ద నంబర్ గణత అనగా వాటి లెక్క ఆయన దగ్గర. నక్షత్రాలు ఎన్నున్నాయో ఆ లెక్కంతా దేవుని దగ్గర ఉంది. అలాగే రక్షించబడిన వారి సంఖ్య కూడా వారి పట్టిక దేవుని దగ్గరే ఉంది. 69వ కీర్తన సామ్ 69:28లో నీతిమంతుల పట్టి చెప్పబడినది. ఈ భాగంలో చూస్తే ఈ పట్టిలో ఉన్న వారందరూ మాత్రమే దైవరాజ్యములో చేరి ఆనందిస్తారు. లూకా సువార్త 10:20 చూసినట్లయితే శిష్యులు సేవకెళ్ళారు, దయ్యాలు పోయాయి యేసునామంలో. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తున్నారు, ప్రభువా నీ నామములో దయ్యాలు పోయాయని. అప్పుడు యేసయ్య అన్నాడు, దయ్యాలు పోయాయని సంతోషించద్దండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి లేదో అది చూసుకోండి అంటున్నాడు. ఆ మాట చదువుతాను, గమనించండి. అయినను దయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరును పరలోకమును రాయబడినని సంతోషించుడని వారితో చెప్పాను. ఈనాడు దయ్యాలు వెళ్ళిపోతుంటే గొప్ప సేవలు అనుకుంటు కాదు. దయ్యాలు పోవటం ప్రాముఖ్యం కాదు, కానీ మన పేర్లు జీవ గ్రంథములో రాయబడాలి. అయితే దయ్యాలు లోకంలో రకరకాలుగా విడిపిస్తున్నారు. యేసునామంలో దయ్యాలు పోతాయి, కానీ దయ్యాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందుచేత ఇక్కడ రిజాయిస్ బికాస్ యువర్ నేమ్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఆనందితోకి తుమ్హారి నామ్ స్వర్గాపర్ లికే హై. పేరు లేని వారు జీవగంధములో ఎవరి పేరైతే ఉండరో వారు అగ్నిగండం గుండములో పడవేస్తారు. జీవగ్రంథములో పేరు లేని వారు అగ్నిగుండానికి వెళ్తారు. జీవగ్రంథంలో పేరుందా? రకరకాల స్థలాల్లో పేర్లు ఉంటాయి. అందుచేతనే ప్రకటన గ్రంథం 20:15 నాట్ ఫౌండ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ వాస్ క్యాస్ట్ ఇన్ టు ద ల్యాక్ ఆఫ్ ఫైర్. జీవన్కి పుస్తక్మే లికా హువా
ना मिला वह आग की झील में ढाला गया। जीव ग्रंथములो పేరు గలవారు పరిశుద్ధ పట్టణములో ప్రవేశిస్తారు। నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా లేదా ఆలోచించు। ఎవరి పేరు ఉంటాయి జీవ గ్రంథములో? జీవము గలవారి పేర్లు మాత్రమే ఉంటాయి। యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది, కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడనని, కాని దేవుని ఉగ్రత అతని మీద నిలిచిన ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనంత జీవన్ లైఫ్ జీవన్ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఉంది అనంత జీవన్। యోహాను సువార్తలో 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, మీరు ఈ మాట గమనించండి, నిత్య జీవము గలవాడు అయితే వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా। దేవుని మాట విని ఆయన విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనంత జీవన్ డెత్ ఇంటు లైఫ్ మృత్యుసే పార్ హోకర్ జీవన్ మీ ప్రవేశకర్ చుకా హై। ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక ఉంది। 2వ పేతురు 2వ అధ్యాయము 7 సెకండ్ పీటర్ సెకండ్ చాప్టర్ 7వ వర్స్లో ఏముందంటే, లోతు నీతిమంతుడని ఉంది, రైచస్ లోతని ధర్మి లూత్, అయితే ఎబ్రీ 11వ అధ్యాయములో ఆయన పేరు కనపడలేదు। అయితే విశ్వాసముంచిన వాడే కానీ విశ్వాస వీరుడు కాదు, మనమేలా ఉన్నాం? విశ్వాస వీరులమా? విశ్వాస వీరులుగా ఉండుట దీవెనకరమైంది। బి వచ్చే నక్షత్రాలకు పేర్లు పెట్టాడట ఆయన్ని। యోబు గ్రంథం 38వ అధ్యాయం 31-32 కీర్తన 147:4 ఈ కాస్ దెమ్ ఆల్ బై నేమ్ ఏకేకానాం రక్తాహై, కృత్తిక నక్షత్రం మృగశీర్షిక సప్తర్షి నక్షత్రమును వాటి ఉపనక్షత్రములు ఉన్నాయి। ప్రభు నమ్మిన వారికి కూడా పేర్లు ఉన్నాయి, కొన్ని పరిశుద్ధులని నీతిమంతులని దేవుని కుమారులని వెలుగు సంబంధులని విశ్వాసులని యాజకులని రాజులని। ఈ పేర్లకు తగిన రీతిగా జీవించున్నామా? ఇప్పుడు ఒక ప్రశ్న, సూర్యుని వెలుగు ఏ దినమున చూస్తున్నాం మనము? సృష్టి క్రమంలో చూస్తే ఆది కాండం 1వ అధ్యాయం 14-19 ప్రకారంగా 4వ రోజు చూస్తున్నాం, అంతకుముందు వెలుగు లేదా? అయితే దేవుడు ప్రప్రదంగా నోరు తెరిసి మాట్లాడిన మాట ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, సూర్యుని కలుగజేయకమునుపే వెలుగైన యేసు ఉన్నాడు। దెన్ గాడ్ సెట్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ లైట్, అదేలాగున జప్ పరమేశ్వరుని కహ ఉజ్యాలా హో తో ఉజ్యాలా హో గయా। గమనించండి, ఈనాడు మనం విద్యుత్తును కరెంటును ఉపయోగిస్తున్నాం, అయితే కరెంటు ద్వారా అనేక లాభాలు ఉన్నాయి, అయితే
నేను మామూలుగా 60 సంవత్సరాల కింద మా ఊర్లో కరెంటీ లేదు. అయితే కిరోసిన్ యొక్క చిన్న బుడ్డితో చదువుకున్నాను. ఇప్పుడు అనేక పల్లెల్లో కూడా కరెంట్ వచ్చింది. విద్యుత్తును కనుగొన్న వాడెవరు? థామస్ ఆల్వా ఎడిసన్. అయితే ఆయన కనుగొన్నాడు. అయితే గమనించండి, ఒక నిమిషానికంట వెలుగు యొక్క వేగం ఎంత? 1,11,00,000 మైళ్ళు వెలుగు యొక్క వేగం ప్రవహిస్తుందట. సూర్యుని కేంద్రం యొక్క ఉష్ణము ఎన్ని సెంటీగ్రేడులు? 35,000 సెంటీగ్రేడులు. ఆల్ఫా సెంటర్ అనే నక్షత్రం యొక్క వెలుగు భూమి మీదకి వచ్చేదానికట సైన్స్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 4 సంవత్సరాలకొక్కసారి ఆల్ఫా సెంటరి నక్షత్రం తన యొక్క కిరణాలు భూమిని తాకుతాడ. 4 సంవత్సరాలకొకసారి ఆకాశమందు కోటానుకోట్ల నక్షత్రాలు కలవు. వేవేల కొలది నక్షత్ర మండలాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క నక్షత్ర మండలములో 2,000 కోట్లకు మించిన నక్షత్రాలు కలవు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఒక పాట, ఒక చరణాన్ని విందాం. దయచేసి గమనించండి. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇప్పుడు 2వ అంశములోనికి వెళ్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వచనం. నక్షత్రములు పాడును, స్టార్స్ sang together. తదుతాను గమనించండి. యోబు 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ఛేదనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? అలాగే ప్రభు పిల్లలమైన మనము ఎల్లప్పుడు దేవుని గూర్చి గానము చేయుట మంచిది. అందుచేతనే కొలస్సీ 3:16 వ్రాయ ఎల్లప్పుడు దేవుని గూర్చి గానము చేయు వారముగా ఉండాలని. అందుచేత మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు అని మనం చూస్తున్నాం. సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. యాకోబు రాసిన జేమ్స్ 5:13 ఏముందంటే, అక్కడ ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడాడు. సంతోషం ఉన్నప్పుడు ఏం చేయాల? పాటలు పాడాలట. సంతోషాన్ని వెళ్ళబుచ్చాలి. ఇఫ్ ఎనీవన్ చీర్ఫుల్ లెట్ హిమ్ సింగ్ సాంగ్స్. యది ఆనందితో ఒక స్తుతికి భజన్ గాయే. Psalm 71:8. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. లెట్ మై మౌత్ బి ఫిల్డ్ విత్ యువర్ ప్రైజ్ అండ్ విత్ యువర్ గ్లోరీ ఆల్ ద డే. పౌలు శీలలు బంధించబడ్డారు, చెరసాలలో వేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు ఇనుపగొలుసులతో. మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారు? అపొస్తుల కార్యం 16:20 చాలా దెబ్బలు తిన్నారు, రక్తం స్రవిస్తూ ఉంది. కానీ వారు పాటలు పాడుతూ
దేవుని స్తుతిస్తున్నారు. అన్ని శ్రమల్లో కూడా వారికి ఆ దెబ్బలు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఈనాడు క్రైస్తవులైన మనము ఎంతగా దేవుని పనిలో సంతోషిస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. అన్ని సాఫీ కదలితే పాటలు పాడతావా? ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాళ్ళు దేవుని అధికంగా ప్రేమించాలి. ఈనాడు క్రైస్తవులు సేవకులు దేవుని కంటే తమ ప్రాణాలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రభువును ప్రేమ నీ కొరకు ప్రాణధారము చేసిన యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. సరే, ఇంకో మాట 118వ కీర్తన సామ్ 118:15 నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదములు వినపడుచున్నవి. ఎవరి గృహాలలో? నీతిమంతుల గుడారం. ఏమి వినపడతాయి? రక్షణ గూర్చిన సునాదం, ద వాయిస్ ఆఫ్ రిజాయిసింగ్ అండ్ సాల్వేషన్ ఈజ్ ఇన్ ద టెంట్స్ ఆఫ్ ద రైచెస్. ఇంకో మాట ఉంది ఏమిటంటే, ఎల్లప్పుడు ప్రభువును కీర్తించుట దీవెనకరం. లూకా సువార్త, లూక్ గాస్పెల్ 24:53, ఎడతెగ దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయుచుండి. యేసుప్రభు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అయితే మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా మేడగదిలో కనిపెట్టండి అన్నాడు. అయితే 120 మేడగదిలోకి వెళ్ళి రాత్రింబగలు దేవుని స్తుతిస్తున్నారు. అలాగు వారు స్తుతించి ఎన్ని రోజులు స్తుతించారు? 10 స్తుతించారు. పెంతకొస్తు దిన వరకు యేసు 40 ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన 10 వరకు, అనగా 50 పెంతకొస్తు రోజు, వాళ్ళు ప్రార్థన దేవుని స్తుతిస్తున్నారు. స్తుతించేది చాలా మంచిదండి. అయితే 3వ అంశం, నక్షత్రములు యుద్ధము చేయును. స్టార్స్ ఫాట్ తారూమ్ లడాయి హుయి. న్యాయాధిపతి జడ్జెస్ 5:20, నక్షత్రములు ఆకాశమును యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. అలాగే ప్రభు పిల్లలు ఎల్లప్పుడూ యుద్ధము చేయువారుగా ఉండాలి. మన శత్రు ఎవరు? సాతానుడు. 5:8 1 Peter 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జిన సింహం వలె ఎవరిని మింగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరు మన విరోధి? అపవాది. అందుచేత యువర్ అడ్వర్సరీ ద డెవిల్, తుమ్మార విరోధి సైతాన్. 2వ శత్రువు ఎవరంటే, మనకు మొదటేమో అపవాది, 2వది శరీరం, ఫ్లెష్, శారీ. Romans 8:12-13, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మన శరీరమును రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శారీకి చంపినడ జీవించెదరో. శరీరాన్ని చంపాలండి. ఆత్మ బలంగా ఉన్నప్పుడు శరీరాన్ని జయించగలం, ఆత్మ బలహీనమైతే శరీరాన్ని జయించలేము. ఆత్మచేత శారీరకులు చంపాలట. సోదరి సోదరుడా, ఆత్మ బలంగా ఉందా? ఆత్మ బలంగా ఉండాలంటే దేవునితో ఎక్కువ సమయం గడపాల, ఆత్మచేత నింపబడాల, దేవుని పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులు కావాలి. ఆత్మచేతనే ఏ కార్యమైనా సాధించవచ్చు. ఆత్మ స్వాధీనము కిందకి రావాలి.
అందుచే శరీరాన్ని జయించాలంటే సరే మూడో శత్రు ఏదంటే లోకం వరల్డ్ అయితే సంసార్ యాకోబు రాసిన పత్రికలో జేమ్స్ 4th chapter 4th వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగునో వాడు దేవుడికి శత్రువునంట ఈ లోకముతో స్నేహం చేయగుడు ఈ లోకములో ఉన్న శరీరాస నేత్రాస జీవుడంబ కాబట్టి దేవునితో స్నేహం చేయాలి అయితే లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రులమవుతామంట అయితే మొదటి మన విరోధి అపవాది రెండవది శరీరం మూడవది లోకం నాలుగవది ఏమిటంటే దుష్టులైన పనివారు దుర్బోధకులు ఈవిల్ వర్కర్స్ బురే కామ్ కర్నేవాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పియన్స్ 3rd chapter 2nd కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ మామూలు లోకములను కుక్కలు కాదు యెషయా కూడా అంటాడు మూగ కుక్కలు మొరగలేరు అంటాడు దేవుని సేవకులలో కొంతమంది మూగ కుక్కలు అది చెడు సమాచారాన్ని అందించేవాళ్ళు ఈవిల్ వర్కర్స్ అది దుర్బోధ చేసేవారు అందుచేతనే దుష్టులైన పనివారు అని హెచ్చరి ఫిలిప్పి 3:2 కుక్కల విషయం జాగ్రత్తగా ఉండి దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండి ఈ ఛేదన ఛేదనగా శరీరాన్ని ముక్కలు చేసి తీసుకునే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 1:6-9 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి చాలామంది పిలిచిన వాడిని వదిలిపెడుతున్నారు కొంతమంది పిలిపేలేదు పిలిపేలేకుండా దేవుని పనికి వస్తారు ఏదో ఉద్యోగం అనుకున్నారు ఇది ఉద్యోగం కాదు అయితే ఇది ప్రత్యేకంగా దేవుని పిలుపు ఉండి ఆత్మల భారం ఉండేవా సేవకు రావాలి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవు చూడగా నాకు ఆశ్చర్యమగుతుంది అసలు సువార్త లేదు ఈ రోజుల్లో భిన్నమైన సువార్త వ్యతిరేకమైన అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును మన సేనాధిపతి మన ప్రభు యేసు క్రీస్తే అది హెబ్రీ 12:2 చూస్తున్నాం ప్రభు మీద ఆధారపడి దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని విజయముతో సాగించవలను ఎఫెసీ 6:10 ఎఫెసీ 6:11-13 మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అందుచేతను మీరు ఆపద్దినమందు వాని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులు దేవుడి సర్వాంగ కవచం ధరించి హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పరమేశ్వరుకే సారే అతియా 4వ అంశం నక్షత్రములు సాక్ష్యం ఇస్తున్నాయి విట్నెసెస్ మత్తయి సువార్త 2:1-2 తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పి ఎక్కడి నుండి వచ్చారు తూర్పు దేశం నుండి ఆ నక్షత్రం కనపడకపోతే క్రీస్తుని గురించిన సంగతి వారికి తెలిసేది కాదు ఆ నక్షత్రము
కనపడట ద్వారానే వారు యేసు క్రీస్తు జన్మించినని తెలుసుకుని గ్రహింపగలిగిరి. ఆ నక్షత్రమే వారికి సాక్ష్యమాయను. ఆ రీతిగాని నక్షత్రం పోల్చబడిన నక్షత్రాలకు పోల్చబడిన ప్రభు పిల్లలమైన మనము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వారమేనాం. ఎంతమంది యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యేసుని చెప్తున్నామా? లోకానికి చాటిస్తున్నామా? యేసును చూపించాలి. 2000 దయ్యాలతో పీడింపబడుతున్న సేనాని దయ్యము అతనిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఏం చెప్పాడు చూసండి, తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇయ్యమని చెప్పాడు. అది మార్కు సువార్త 5:19 చూస్తున్నాం. నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములంటే వారికి తెలియజెప్పుము అంటున్నాడు. కాబట్టి ప్రభువు చేసిన కార్యాలు లోకానికి తెలియాలి. నీ జీవితంలో నిన్ను ఎట్లు సంధించాడు, ఎట్లు మార్చాడు, ఎట్లు పిలిచాడు, ఇదంతా లోకానికి తెలియజేయాలి. గో హోమ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ వాట్ గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హ్యాస్ డన్ ఫర్ యూ. ప్రభువుని తెలియే కైసే బడే కామ్ కియే హై. అపొస్తల కార్యం యాక్స్ 1:8 భూదిగంతకు నాకు సాక్షులు ఇందురని వారితో చెప్పింది. ప్రతి స్థలంలో కూడా సాక్షులుగా ఉండాలి. ఈనాడు బయటికి వెళ్ళి సువార్త చెప్పి సాక్షులు పులిపీట్లు కావాలి. వీధిలేనండి మన పులిపీట్లో సువార్త చెప్పాలి. ఆత్మ రక్షించాల. పులిపీటి ఫోజులు కొట్టేదానికి కాదు, ఈనాడు ఫోజులు కొట్టేవాళ్ళు కావాలి ఉన్నారు అపొస్తలు. కాబట్టి భూదిగంత వరకు నా సాక్షులని వాక్యం, యు షాల్ బి విట్నెస్ టు మీ ఎండ్ ఆఫ్ ద ఎర్త్, పృథ్వీకే చోర్ తక్ మీరే గవా హోగే. 5వది నక్షత్రం నాను ప్రభు వద్దకు నడిపించింది. నక్షత్రం ఏం చేసింది? నాను తూర్పు తీసే జ్ఞానును ప్రభు దగ్గర నడిపించింది. మనం ప్రభును గూర్చి సాక్ష్యం ఇచ్చుటేగాక అనేకును ప్రభు వద్దకు నడిపించుటకు బాధ్యులమైన నడిపించామా? అసలు నువ్వు నడిచావాడి? ప్రభువు దగ్గర నడవాలి, ప్రభువుని ఎరగాలి. ఎరగని వారికి సాక్ష్యం ఇచ్చి అయితే ప్రభును చూపించాలి. అది మత్తయి సువార్తలో 2:9-10 వారు రాజు మాట విని బయలుదేరి పోగుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుందున చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెనో. వెంట్ బిఫోర్ దెమ్, అయితే వారికి ముందుగా నడిచిన మార్గదర్శిగా ఉంది. దేవుని పిల్లలు ప్రభుని ఎరగిన వారికి మార్గదర్శిగా ఉండి ప్రభు దగ్గర నడిపించాలి. వారు నక్షత్రం చూసి అత్యానందభరితులయ్యారట. ఎక్సీడింగ్ గ్రేట్ జాయ్, వే అతి ఆనందితూయే. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, బాగా గమనించి, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజ మరియమ్మను కాదు, అయితే ఆయన పూజించి ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. ఆరాధనకు పాత్రుడు యేసయ్య, మరియమ్మ యోసేపు కాదండి. అయితే వారు అందుచే ఆ శిశువును చూచి సాగిల ఆయనను అనగా యేసును పూజించారు. ఎవరు? జ్ఞానులు. తమ పెట్టెలు విప్పారట. అయితే 3 వస్తువులు సమర్పించ, 1 బంగారును, అయితే ఆ తరువాత సాంబ్రాణిని బోలమును కానుగ్గా అని సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోలం. కొన్ని పుస్తకాల్లో బంగారం ఎవరు సమర్పించారంటే మెల్కియోరు అని ఆయన అనగా ఆ జ్ఞాని అయితే సమర్పించారు.
బంగారము దేనికి గుర్తు? యేసుక్రీస్తు రాజాది రాజుని దేవుడిని నిరూపిస్తుంది. రెండవది సాంబ్రాణి. ఏ జ్ఞాని సమర్పించాడు? బెల్తియాజరు. బెల్తాజరు ఈయన ఈ సాంబ్రాణి దేనికి గుర్తు? యాజకత్వానికి గుర్తు. ప్రధాన యాజకుడు యేసయ్య. మూడవది బోలం. బోలమును ఏ జ్ఞాని సమర్పించిన? కాస్పర్. బోలము దేనికి గుర్తంటే స్వస్థపరచు. అవును, స్వస్థపరచు యెహోవాను నేనే యేసుకిను. ఈ కడవటి దినాలు అనేకులను ప్రభు యొద్దకు మనము నడిపించుటకు బాధ్యులమై ఉన్నాము. యేసు వస్తాడు, యేసు వస్తాడు అంటున్నావు, ఎంతమంది నడిపిస్తున్నావు? యేసు వస్తాడు బిల్డింగ్ బిల్డింగ్లు కడుతున్నావు, యేసు వస్తాడని అనేక స్థలాలు తీస్తున్నావు, యేసు రాకడ కొరకు ఎంతగా ప్రాకులాడుతున్నాం. మొదటి కొరింథీ 9:22 అందుచేత ఏ విధము చేత నేను కొందరు రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై తిని రక్షించాలి. ఐ మైట్ బై ఆల్ మీన్స్ సేవ్ సమ్. అలా సంపాదించు వారికి ఏముంది? బహుమానాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 నా ఆనందమును నా కిరీటమునయున్న అని అంటున్నాం. మై జాయ్ అండ్ క్రౌన్ మేర్ అనంత్ ఆర్ ముకుటో. మొదటి తెస్సలొనికయ 2:19-20 మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను అంటున్నా. క్రౌన్ ఆఫ్ రిజాయిస్, బడాయికా ముకుట్, ఏది? మన ప్రభువైన యేసు రెండవ రాక సమయంలో ఆయన ఎదుట మనమే. మీరే కదా అంటున్నాడు, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందముని ఉన్నారు అంటున్నాడు. అయితే ఆత్మ సంపాదించుటో మన ప్రియ ప్రభువు కంటే చక్కని మాదిరి ఎవరు లేరు. రాత్రి వేళలో నికోదేము వస్తే ఆయనకు రక్షించాడు. యూదుల అధికారి, ధర్మశాస్త్రం తెలుసు కానీ సత్యం తెలియదు, తిరిగి పుట్టమని చెప్తే అతనికి అర్థం కాలే. అయ్యా, నేను సిలువాన్ని అయిపోయాని మళ్ళా నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లా పుట్టావు? ఒకటి నీటి మూలం కాదు, ఆత్మ మూలము జన్మించావు. ఈనాడు క్రైస్తవులు అనుకుంటారు చర్చికి వెళ్తే పర్వాలేదు, పోనే పోరు, రక్షించబడితేనే, యేసుని ఎరిగితేనే. అయితే చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్తానని బైబిల్ చెప్పలే. రక్షణ భవనం. ఇప్పుడు నికోదేము తిరిగి పుట్టాలని యేసయ్య చెప్పాడు. మధ్యాహ్న సమయంలో సమరయ స్త్రీని రక్షకుడు కలుసుకున్నాడు. అయితే ఆయన అందరు శిష్యులు ఆహారానికి వెళ్ళారు. ఆయన ఆహారం కంటే ఆత్మల రక్షణకు ప్రాధాన్యత. ఈనాడు చాలామంది ఆహారమే కాల, కోటి విద్యలు కూటి కొరకు. కూటి కొరకు బ్రతకద్దో, దేవుని కొరకు బ్రతుకు కూడొస్తుంది. అది చాలా అవసరమైంది ఆత్మల రక్షణ ప్రాధాన్యత. ఒక పర్యాయం ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాం. 4-5 దైవ సేవకులు వచ్చారు కూటాలు. మధ్యాహ్నం పూట ఆ కూటాలు పెట్టిన ఆయన సాంబారు అప్పలము ఎగ్ వేశాడు. ఒక పాస్టర్ గారు అన్నాడు, దీని తల్లి ఎక్కడా అన్నాడు. ఆ తల్లి రాత్రి సార్ అన్నాడు ఆ కూటలు. అయితే సేవకులకేమి మాంసమే కాదు, నేను అప్పుడు అన్నాను కోడి కోస్తే కొన్ని ముక్కలే తింటావు, గుడ్డు తింటే మొత్తం తిన్నట్లే అన్నా. కాబట్టి ఆహారం అవసరమే శరీరం కానీ, అయితే దాని కొరకే కాదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈనాడు తిండికే పాపలాడుతున్నారు. అయితే తిండి ముఖ్యం కాదు, తిండి ఇస్తాడు. ఆకాశ పట్లు చూడండి, విత్తవు కోయవు కొట్టలో కూర్చుని వాడిని పోషిస్తున్నాం. మేము పోషించలేనా? అయితే ప్రభు పోషిస్తాడు.
నేను యవన కాలములో యేసుని ఎరిగాను, బోధను రాళ్ళు కొట్టాను. ఐదు ప్రభునేత మా తల్లిదండ్రులు, మా ఊరి వారు, మా కులస్తు తోసివేశారు. నా దేవుడు తోసేయలేదు. ఇప్పుడు యేసుని నమ్ముకొని 60 సంవత్సరాలు, నా వయసు 81 సంవత్సరం దాటింది. 6వ అంశం, ఆ నక్షత్రమును గూర్చి, నక్షత్రమును వాటి వాటి కాలములు రప్పిస్తాడట. ఆయన నక్షత్రములను వాటి వాటి కాలము రప్పించు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32, వాటి వాటి కాలములు నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? అలాగే దేవుడు తన సేవకులు ఎవరిని ఏ సమయంలో ఎలా రప్పించి వాడుకునవలనో అలాగూ వాడుకును. మోషేని పిలిచినప్పుడు మోషే స్థానములో యెహోషువను ఎన్నిక చేసుకున్నాడు. అయితే ఏలియా స్థానములో ఎలీషాను హెచ్చించి ఉపయోగించాడు. కాబట్టి 1 పేతురు 5:6 ప్రకారం దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసును, దేర్ ఫోర్ అంబులేవర్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ ఇన్ డ్యూ టైమ్. పరమేశ్వరికే బలవంత్ హాత్ కే నీచే దీనత సేరపు. ఈనాడు దేవుడు హెచ్చించుకునేవారు హెచ్చించేవారికి ఉండరు. అయితే తమ్ముడితో ఆమె హెచ్చించుకుంటారు. కొన్ని గ్రూపుని ఏర్పాటు చేసుకుంటారు. తనకు అనుకున్నాయి హెచ్చించుకునేదాన్ని చూస్తున్నారు. దేవుడు హెచ్చించాలండి. మనుషుల చేత హెచ్చించబడట కాదు. సరే, 7వ అంశం, నక్షత్రముల ఔన్నత్యము గలవి. ద అయస్టాస్ ఉంచే తారం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో మనం, ఈజ్ నాట్ గాడ్ ఇన్ ద హైయెస్ట్ ఆఫ్ హెవెన్. నక్షత్రముల ఔన్నత్యమును చూడు, అవి ఎంత పైగా ఉన్నాయి. వెలుగు యొక్క వేగం అంట 1 నిమిషానికి 1,11,000 మైళ్ళు ప్రయాణం చేస్తుందట. ఆల్ఫా సెంటరీ అన్న నక్షత్రము ఎదురుండి వెలుగు భూమి మీదకి వచ్చేదనికంట సైన్స్ శాస్త్రజ్ఞులు అంటున్నారు 4 సంవత్సరాలకొక్కసారి ఆల్ఫా సెంటరీ నక్షత్రం యొక్క వెలుగు భూమిని తాకుతున్నా. ఇంకా ఏమంటున్నా అంటే, సార్, కొన్ని నక్షత్రం వెలుగు భూమి మీదకి ఇంకా రాలేదట అని శాస్త్రజ్ఞులు అన్నారు. అనగా నక్షత్రం ఔన్నత్యము ఎంత ఉన్నతమైనదో భక్తులు కూడా ఉన్న స్థాయిలో తెచ్చువాడు దేవుడే. యెహోషువా జీవితంలో ఇశ్రాయేలు కన్నుల ఎదుట యెహోవా ఆయన గొప్ప చేశాడు. యెహోషువా గ్రంథం 3, అప్పుడు యెహోషువాతో ఇట్లన్నాను, నేను మోషేకు తోడయినట్టు నీకు తోడయిందని ఇశ్రాయేలు అందరితో ఎరుగునట్టు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో అంటున్నాను. దిస్ డే ఐ బిగిన్ టు ఎగ్జాల్ట్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్. ఆస్కే దిన్సే మై సబ్ ఇస్రాయల్ కేమ్ సముఖ్ తేరి ప్రశంస కర్ణా ఆరంభ కరుంగా. సరే, యెహోషువా 4:14, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువాను గొప్ప చేశాడు, గనుక వారు మోషేను గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినములను అతని గౌరవించారు. యెహోషువా గ్రంథం 6:27, యెహోవా యెహోషువాకు తోడయుండెను గనుక ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించెను. సో ద లార్డ్ వాజ్ విత్ జాషువా అండ్ హిస్ ఫేమ్
స్ప్రెడ్ త్రూ అవుట్ ఆల్ ద కంట్రీ. యెహోవా యెహోషువకి సంగ్రహ యెహోషువకి కీర్తి ఉసారే దేశమే ఫైల్ గై. ఎక్సడస్ 7th చాప్టర్ 1st వర్స్. యెహోవా మోషేతో ఇట్లన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తాను అన్నాడు. ఐ హావ్ మేడ్ యూ యాజ్ గాడ్ టు ఫరో. ఎక్సడస్ నిర్గమకాండం 11th చాప్టర్ 3rd వర్స్. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తును కటాక్షము కలుగజేశాడు. అదిగాక ఐగుప్తు దేశం మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టి మిక్కిలి గొప్పవాడయ్యాడు. 1 Chronicles 17:7-8 గొర్రెలు కాచుకునే దావీదు పిలిచాడు. కుటుంబస్తులే నిరాకరించి గొర్రెల కాచేదానికి పంపారు. అయితే ఇస్రాయేలు మీద దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు, గొర్రెలు కాచుకునేవాడిని. దేవుని యొక్క ప్లాన్ విశేషమైంది. నేను అనుకోలే క్రైస్తవునవుతాను, సేవకునవుతాను. అయితే అనేక బైబుల్ కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తాను, పాత్ర అవుతాను. దేవుని ప్రణాళిక వేరండి. అయితే ఎక్కడో ఉన్న దావీదును గొర్రెలు కాచుకునే వాణ్ణి తీసుకొచ్చి రాజుగా అనేక దేశములలో గనునిగాను చేసింది. ఆయన ఎందరో భక్తులను ఉన్నత స్థితికి తెచ్చేవాడు. ఆయన 8వది ఆయన నక్షత్రం మరుగుపరుచును. ఈ సీల్స్ ఆఫ్ ద స్టార్స్ తారోం పర్ ముహర్ లగాతాయి. జోబ్ 9:7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆ నక్షత్రం మరుగుపరచును. ఆయన మరుగుపరచగా ఎవరు బట్టబయలు చేయలేరు. అలాగే దేవుడు కొన్నిసార్లు తన భక్తులను మరుగు చేయను. దేవుడు ఏలియాను దాచగా ఆహాబు రాజు అని ఏ విధముగా నేను తెలుసుకున్న లేకపోయాను. మొదటి రాజుల గ్రంథం 18:10 నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకునవల్లని నా ఈయనవాడు దూతను పంపించని జనం ఒకటైన లేదు, రాజ్యం ఒకటైన లేదు. అతడు ఇక్కడ లేడనియు, అతను చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయుచూ వచ్చే. కొన్నిసార్లు భక్తులను మరుగు స్థలంలో దేవుడు ఉంచుతాడు. ఆయన మరుగుపరిచినప్పుడు మరుగ్గానే ఉండుట దేవుని బిడ్డల లక్షణం. మరుగుపరిచిన దేవుడే బట్టబయలు కూడా చేయగలడు. 9వది నక్షత్రమును సృజించిన వాడు ఆయనే. దేవుడే నక్షత్రాలు కలుగజేసిన. యోబు గ్రంథం యోబు 9:9 ఆయన స్వాతి ముఖశీర్షకము కుత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసం చేసినవాడు. ఆమోసు గ్రంథంలో 5:8 ఆయన సప్తఋషి నక్షత్రమును ముఖశీర్షిక నక్షత్రం సృజించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చగలడు, కాడాంధకారమైన చీకటిని వెలుగుమయంగా చేయగలడు. పగటిని రాత్రిగాను చీకటి వలె మార్పు చేయగల వాడు ఆయన ఒక్కడే. సముద్ర జలమును పిలిచి వాటి భూమి మీద పొల్లి ప్రవజింపజేయవాడు ఆయన. విశ్వాసము సృజించిన వాడు ఆయనే. దానికి 2 Corinthians 5:17 కాగా ఎవడైనను క్రీస్తుందుడా నూతన సృష్టి, పాతవి గతించిన ఇవో క్రొత్తవాయను. Therefore, if anyone is in Christ, he is a new creation. Vagan, nahi srishti hai, kotta srishti. Pathavi poval, sodari sodaruda, patha jeevitham poyinda, kotta jeevitham vachinda.
ఈ భయంకర కరోనాలో దాదా ప్రపంచంలో 6 లక్షల పైన మరణించారు. ప్రజలకు ఇంకా దేవునికి సమీపంగా రాలేదే, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. ఎపిసి 2:10 అంటాడు, ఏమని హెచ్చరిస్తున్నాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్కీలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్. ఎందుకు సత్కీడు చేసేదానికంటే దేవుడు మనల్ని పిలిచింది. సత్కీడు చేస్తున్నామా దుష్కీడు చేస్తున్నామా? దేవుని పిల్లలు సత్కీడు చేయాలి, దుష్కీడు చేయరు. మసీ యీసు మే ఉన్ భలే కామ్ కే లియే సుజే గయే. మనం ఆయన చేతి పని ఉన్నాం గనుక యావజ్జీవమును ఆయన కొరకు వాడుకుంట ఆశీర్వాదకరం. 10వ పాయింట్, నక్షత్రను ఉపయోగింపకూడని విధం ఉన్నాయి. మనం నక్షత్రం పూజింపకూడదు. చాలామంది నక్షత్రాలను పూజిస్తారు. నక్షత్రాలు నా ఈ రాశి ఆ రాశి అంటుంటారు. ద్వితీయోపదేశకాండం 4:19, వాటి పూజింపకున్నట్లు మీరు బహుజాగ్రత్త పరుడి. నక్షత్రాలను పూజించకూడదు సోదరి సోదరుడా. ద్వితీయోపదేశకాండంలోని 17వ అధ్యాయం బాగా జాగ్రత్తగా గమనించండి, చదవండి. మీరు 2వ వచనం నుండి 7వ వచనం, అవి దేవుని సృష్టియే గాని దేవుడు కాదు. నక్షత్రాలు దేవుని సృష్టే, దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలు అనగా సూర్యునికైనను చంద్రునికైనను నక్షత్రములోని కాని దేనికి నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీదే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ గ్రామంలో దేని ఎందు నీ మధ్య కనబడినప్పుడు ఏం చేయరా, అది నీకు తెలియబడిన తరువాత నీ విని బాగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడలా అనగా అట్టి ఏమైనా ఇస్రాయిల్లో జరిగినట వాస్తవమైన ఎడలా, ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాను స్త్రీని గాని నీ గ్రామము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన దానికి మరణశిక్ష విధించరు. ఒక సాక్షి మాట మీద వాని విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయను. అటు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. కాబట్టి నక్షత్రాలు పూజించకూడదు. సోదరి సోదర పూజిస్తున్నావు మాను. ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యునికి ఆయా గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఒక్కొక్క గ్రహము యొక్క వైశాల్యం ఎంత అనే విషయాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఈ గ్రహాలు, మెర్కురి బుధుడు అతని యొక్క సైజ్ ఎంతంటే 3030 మైళ్ళు సైజ్. ఇతడు సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నాడంటే 3,60,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. రెండవడు వీనస్, శుక్రుడు అన్నమాట. శుక్రుని యొక్క వైశాల్యం ఎంతంటే 7,700 మైళ్ళు. ఇతడు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నా అంటే 6,70,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. మూడవది చూసినట్లయితే మనం నివసిస్తున్న భూమి, ఎర్త్, దాని వైశాల్యం ఎంతంటే 7,900 మైళ్ళు. అయితే భూమి సూర్యునికి ఎంత దూరంలో ఉందంటే 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. నాలుగవది మార్స్, అంగారకుడు. అంగారకుని యొక్క
వైశాల్యం ఎంతంటే 4,230 మైళ్ళు. ఇతడు సూర్యునికి ఎంత దూరం ఉన్నా అంటే 14,15,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఐదవది జూపిటర్ బృహస్పతి, ఇతని వైశాల్యం ఎంతంటే 86,000 మైళ్ళు. ఇతడు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నా అంటే 48,33,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఆ తరువాత శని సాటర్న్ అయితే 73,000 సైజు ఉన్నాడు, మైళ్ళ సైజు. సూర్యునికి ఎంత దూరంలో ఉన్నాడు శని? 88,60,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఏడవది యురేనస్, అయితే ఇతని వైశాల్యం 32,000 మైళ్ళు. ఇతడు సూర్యునికి ఎంత దూరం ఉండే? 1,180,000,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. 180,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఎనిమిదవది నెప్ట్యూన్, వరుణుడు లేక సముద్రం, దీని వైశాల్యం ఎంతంటే 31,000 మైళ్ళు. అయితే సూర్యునికి ఎంత దూరంలో ఉన్నా అంటే 280,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సోదరి సోదరుడా, నక్షత్రాల గురించి, అసలైన నక్షత్రాలు రక్షించబడిన వాడు ఎవరైతే అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తారో వారు ఆకాశమును జ్యోతుల వలె ఉంటారట. ఎవరు నడిపించావా? నడిపించబోదు, నడిపించో. యేసు క్రీస్తు మానవ రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి కొరకు తన అమూల్య రక్తాన్ని కార్చాడు. ఆయన ఎరిగిన నువ్వు ఆయన సాక్షిగా ఉండు. నక్షత్రము చేయవలసిన పనులు చూశాం, అయితే ఆ పనులు మనం చేస్తున్నామా? ఒకవేళ ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఆయన గురించి సాక్ష్యమేయకపోతే, ఆయన గురించి పాడకపోతే, ఆయన గురించి ప్రార్థించకపోతే, నేడే ఒక తీర్మానం చేసుకుని నిజమైన నక్షత్రంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడా, మీకు వందనాలు స్తోత్రము. నాయన నక్షత్రాల గురించి అనేక సంగతులు మా ముందుకు తెచ్చారు. మేము ఎలాంటి నక్షత్రాలుగా ఉన్నామో మమ్మను మేము పరీక్షించుకోవడానికి కృప దయచేయండి. దేవా, ఇంకను రక్షించబడిన వారు రక్షించబడి మీ కొరకు జీవించేదానికి కృప దయచేయండి. ఎవరెవరి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధల్లో ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి. ఈ భయంకరమైన దినాల్లో ఈ కరోనా వైరస్ ద్వారా ఎందరో బాధపడుతున్నారు. అన్ని దేశాలను దేవ దాని నుండి విడుదల దయచేయండి. మీరే కనికరించి కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమీన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాలు కూర్చొని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయును గాక తండ్రి, ఆమీన్. గాడ్ బ్లెస్ యు.